वचन को ध्यान करेंगे। దేవుడు మరి పాత సంవత్సరంలో అంటే గడిచిపోయినటువంటి 2020 సంవత్సరంలో పరమేశ్వర్ నే జో సాల్ బీత్ గయి థి 2020 మే దేవుడు ఇచ్చిన నిజంగా ఆ వాగ్దానాలను నిజంగా దేవుడు ఎంతో మరి మన జీవితాల్లో నెరవేర్చాడు। ప్రభునే జో వాదా దియే చే ఓ వాదా ఉంకో ప్రభునే పూరా కియా హై। ఎందుకంటే వాగ్దానాలు ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు। क्योंकि वादा करने वाला परमेश्वर जो है भरोसेमंद है। మరి అందుకే బైబిల్ వాక్యం చెలవిస్తుంది నమ్ముట నీవసమైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే। బైబిల్ కా వచన్ కేతా హై అగర్ భరోసా కర్నా తుమారే వశ్ మే తో భరోసా కర్నే వాలన్ కే లియే సబ్ కుచ్ ముమ్కిన్ హై బోల్తా హై। కాబట్టి క్రైస్తవ జీవితానికి నమ్మిక అనేది ఒక పునాది రాయి। इसलिए मसीह जीवन के लिए भरोसा जो है वो एक नींव का ईंट की बराबर है। नम्मिका भरोसा नम्माली भरोसा रखना है। देखिए यीशु प्रभु वारु अन्नारु इसलिए यीशु मसीह जी ने भी कहा है मरि इद्दरु गुड्डी वारु यीशु प्रभु ने अम्मनिचिनप्पुडु दो अंधे जो है यीशु के पीछे चले वारु अडिगिन प्रश्न एंटंटे यीशु प्रभु उनसे प्रभु यीशु ने क्या कहा नेनु मीरु नेनु एं चेयालनि कोरुकुंटुन्नानु अडिगाडु। आप क्या पाना चाहते हो मेरे द्वारा, मैं क्या करूं? आया मैं छोड़ा अनुकुंटना। उन्होंने कहा हम देखना चाहते हैं। निजंगा मीर नम्मुतुनारा यीशु ने कहा क्या आप सच में भरोसा करते हो? निजंगा मीर नम्मुतुनारा अडिगारु क्या सच में भरोसा करते हो? हां नम्मुतुनाम प्रभु अन्ना। हां उन्होंने कहा हम भरोसा रखते हैं। नम्मुतुनाम प्रभु अन्ना भरोसा रखते हैं हम। प्रियलारा प्रियो ई संवत्सरम इस साल भार्य मैन भर्त नमकम पत्नी के ऊपर पति का भरोसा भर्त मैन भारी के नमक और पत्नी के ऊपर पति का भरोसा कुटुंबालू नम्मिक तो जीवन परिवार जो है एक भरोसे के साथ जीना है। आ नम्मिक मन जीवितालो लेनप्पुडु अगर ये भरोसा हमारे जिंदगी में नहीं है मन देवुनी महिमपरचलेम प्रियला हम प्रभु की महिमा नहीं कर पाएंगे। मन कुटुंबालो हमारे परिवारों में ఒక ఆనందం అనేది ఉండాలి। ఏక ఆనంద్ హోనీ చాయి। మరి ఆనందం ఎప్పుడు వస్తుంది? ఓ ఆనంద్ కబ్ మిలేగా? భార్యని భర్త అర్థం చేసుకోవాలి చెప్పలేం। పతి పత్ని కో సమజరా చాయి। భర్త భార్యని అర్థం చేసుకోవాలి। పత్ని పతి కో సమజరా చాయి। బిడ్డలు తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి। మా బాప్ కో సమజరా చాయి। తల్లిదండ్రుల్ని మరి బిడ్డలు అర్థం చేసుకోవాలి। మా బాప్ కో బచ్చే సమజరా చాయి। ఒక కుటుంబంలో ఒక నూతన ఆనందం అనేది మనకు రావాలి। పరివార్ మే తబీ ఏక నయా ఆనంద్ మిలేగి। మరి రాత్రి కూడా మీరు లైవ్ లో సందేశం వినుంటారు। రాత్ కో భీ ఆప్నే లైవ్ మే సందేశ్ సునా హోగా। మరి పాత సంవత్సరానికి మనం ఈడ్కోలు చెప్పి కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నామని అం పురాణ సాల్ కో విదా కరికే నయా సాల్ మే ప్రవేశ్ హోనే జారే। పాత సంవత్సరాల్లో ఎన్నో మరి ఆయక శోధనలు మనసులు స్థిరంగా లేక ఎప్పుడు చూసినా గాని ఏం జరుగుద్దో ఎప్పుడేం జరుగుద్దో ఎలా ఉంటామో అసలు మన భవిష్యత్తు ఏంటో అనేది మనల్ని చాలా పట్టిపీడించిన విషయం అది। పురాణ సాల్ మే ఏ లగ్తా తా కి పతానే ఐసే సమస్య ఆయేతే పతానే హమ్ నయా సాల్ కో దేఖ్ పాయేంగే నా దేఖ్ పాయేంగే పతానే కబ్ క్యా హోగా క్యా హోనే వాలా హై ఇస్ తరహ ఏక భయానక డర్ సే హమారీ జిందగీ బిత్తా ఆయా। ప్రవక్తలు చెప్పినట్లు జైసా నబియో నే కహా తా ఇళ్ళల్లో వ్యాధులు అనేక వ్యాధులు ఉన్నాయంట। घरों में बहुत सारी बीमारियां है। బైట్ కేల్తే వీధిలో కేల్తే కట్టుగా ఉందంట। బాహర్ జానే సే తల్వార్ హై। ఈ రకంగా ఇస్ రీతి సే మనము ఒక ప్రశాంతత అనేది లేకుండా ఉన్నాము। ఏక్ తరఫ్ కి శాంత్ నహీ తా మన్ మే ప్రశాంతత అనేది లేకుండా ఉంది। కోయి బి శాంతి నహీ తి మన్ మే కానీ లేకిన్ దేవుడు మనము మన గురించి ఎరిగిన దానికంటే మన గురించి ఆయనకి ఎక్కువ తెలుసు। हम जितना अपने आप को जानते हैं परमेश्वर को हमारे विषय में बहुत ज्यादा पता है। मरी रात्रि वाग्दानालु कूडा मरी तीसुकुन्नाम। रात को हमने वादाएं भी लिए थे। मरी एवरैते मरी दिल्ली से बाहर ఉన్నారు जो कोई दिल्ली से बाहर है मन యొక్క సంఘ సహవాసములో మంచిగా వాక్యాలు వింటున్న బిడ్డలు हमारे अपने संगति में जो अच्छी तरह वचन सुनते हैं मरी వారికి కూడా వాగ్దానాలు वाली తీసుకోవాలి। वो लोग भी प्रभु का वादा लेना चाहिए। కాబట్టి इसलिए వాగ్దానాలు అనేవి वादा जो है మన జీవితంలో నెరవేరే గొప్ప
గొప్ప సూచనలు చేసే కార్యాలు అవి हमारे जीवन में पूरा होने वाले अद्भुत चमत्कार करने वाला विषय है అందుకని నమ్మాలి इसलिए भरोसा रखना है ఆ వాగ్దానాలను మనం నమ్మాలి उन वादों पर भरोसा रखना है వాగ్దానాలను నమ్మి ప్రార్థన చేయాలి उन वादों पर भरोसा रखकर प्रार्थना करना चाहिए నిత్యము మర్చిపోకుండా ఆ వాగ్దానాలను కలిగి మనం పట్టుకోవాలి हम कभी ना भूलते हुए उस वादों को पकड़कर हम प्रार्थना करना चाहिए మరి పోయిన సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే పిచ్లే సాల్ మేరే లియే క్యా వాదా మిలా థా కీర్తనల గ్రంథం తీయండి భజన సంహిత నికాలియే కీర్తన లో 32వ కీర్తన 32వ భజన సంహిత 32వ కీర్తన 32వ భజన సంహిత 10వ అధ్యాయ 10వ వచనం 10వ వచనం जैसा बताया गया है वैसा ही मेरे जिंदगी में पूरा हुआ चौथा पढ़ रहा हूँ सुन लीजिए भक्तिहीन अनेक वेदन कल यहोवा नमिक उचुवारी कृप आवरिंचि दुष्टों को तो बहुत पीड़ा होगी परंतु जो यहोवा पर भरोसा रखता है वे करुणा से गिरा रहेगा पौल गारु अंटाडु पौलुस कहता है नेनु एमै उन्नानु अदि नी दयवलने अय्यानु आज मैं जो भी हूँ ये सब कुछ आपकी दया से प्रभु निजंगा आयन कृप लेनिदे मनं ब्रतकलेम सच में उनकी अनुग्रह नहीं तो हम जीवित नहीं रह सकते ఆయన కృప వలనే మనం బ్రతుకున్నాం ఉనికి అనుగ్రహ వజసే హం జీవిత్ హై కృప అంటే అనుగ్రహ కా మత్లబ్ దేనికైతే మనం యోగ్యులం కాదు జిస్కి హం యోగ్య నహీ థే మరి ఆ యోగ్యతను మనకి దేవుడు అనుగ్రహించాడు ఉస్ యోగ్యతకు ప్రభునే దియా హై పౌలు గారు రోమీలకు పత్రి రాస్తున్నప్పుడు పౌలుస్ రోమీయంకి పత్రి లిఖతే వక్త్ 5 8 చదివితే 5 8 పడనే సే మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు చనిపోయాడు तभी यीशु मसीह हमारे लिए मृत्यु हो गया वाक्यं चलविस्तुंदि वचन कहता है ఎవరైనా నీతిమంతుల కోసం మరి ఒక నీతిమంతుడు పాటు పడతవలేది అది సత్యం कोई धर्मी के लिए एक और धर्मी दुख उठाना उनको प्रयास करना सहज है కానీ लेकिन అధర్మముల కొరకు ఒక మంచి నీతిపరుడు మరి తన ప్రాణం పెట్టటువంటి నిజంగా అది కృపే सच्ची में అధర్మియం के लिए एक धर्मी अपना प्राण त्यागना ये सच्ची में महान कृपा है నిజంగా నాకు వచ్చినటువంటి వాగ్దానం చూస్తే జో మేరే వాదా మిలా తా ఉస్కో హం దేఖ్తే హై తో పోయిన సంవత్సరము పిచ్లే సాల్ మరి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుస అంటే దేవుని యందు నమ్మిక లేని వారికి దేవుడి అంటే నమ్మకం లేని వారికి వాగ్దానాల మీద నమ్మకం లేని వారికి ఎన్నో వేదనలు కలిగింది జో ప్రభు పర్ భరోసా నహీ రఖ్తే హై వో భక్తిహీన్ లోగ్ హై ఐసా లోగోకు బహుత్ సారే दुख मिले हैं చాలా మంది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవులు అన్న వాళ్ళే మాకు ఫోన్లు చేసి అయ్యా మేము ప్యానిక్ అయిపోతున్నాము అసలు మాకు ఏమీ అర్థం కావట్లేదు మేము ఎలా బ్రతుకుతామో మరి ఏడుపోస్తుందని చెప్పి ఫోన్లు చేశారు బహుత్ సే లోగ్ జో మసీ బోల్తే హై విశ్వాస్ రఖనే వాలా కహతే హై వో భీ కహతే థే హం ప్యానిక్ హో చుకే హై పతా నహీ హం కైసే జీ రహే కైసే జియేంగే క్యా హోగా హమే బహుత్ డర్ లగ్ రహే కర్కే బోల్తే థే అసలు ఏం అర్థం కావట్లేదు హమే కుచ్ భీ సమజ్ నహీ ఆ రహే కహ రహే ఏమైపోతాం క్యా హోగా హమారే సాత్ పతా నహీ చూడండి ప్రియరా దేఖే ప్రియం నమ్మిక లేనప్పుడు జబ్ భరోసా నహీ హోగా ప్రభు పర్ మనలో భక్తి అనేది హీనతగా ఉన్నప్పుడు జబ్ హమారి అందర్ భక్తి జో హీన్ దశ మే హోగీ చూడండి బాగా మనిషి పాలిపోతున్నా అనుకో రక్తహీనత అంటారు జో కోయి ఇన్సాన్ సఫేద్ హోతే జా రహే యానీ కి అజీబ్ సి పీలా పడ్ రహే బాడీ ఉస్కి అసలు బ్లడ్ లేదు అనుకో ఉస్కి అందర్ ఖూన్ నహీ హై అతనికి రక్తహీనతగా ఉంది అంటారు ఉస్కో కహెంగే కి ఇస్కి ఖూన్ కి కమీ హై అంటే రక్తం వాళ్ళలో హీన దశలో ఉంది యానీ కి ఖూన్ జో హై ఉన్కి అందర్ హీన దశ మే హై బ్లడ్ ఉన్నంత లేదు जितना ब्लड होनी चाहिए उतना नहीं है మనిషిలో మార్పు వచ్చేసింది इसलिए उस इंसान के अंदर बदलाव आ गया ఇక్కడ కూడా यहां पे भी ये భక్తిహీనులు కూడా ये భక్తిహీన లోగ్ भी अनेक వేదనలు అనుభవించారు ये దుష్టు లోగ్ भी बहुत से पीड़ा उठाया శాంతి లేదు శాంతి नहीं है సమాధానం లేదు సమాధానం नहीं है అందుకనే इसलिए ప్రభులు వారు ఏమన్నారు ప్రభు क्या कहते हैं యోహాను సువార్తలో యోహాను సువార్తచార్ में నా శాంతి మీకు ఇస్తున్నాను अपना శాంతి మే తుమే देता हूं నా శాంతి మీకు ఇస్తున్నాను अपना శాంతి देता हूं లోకం ఇచ్చినట్లుగా నిన్ను ఇవ్వట్లేదు जैसा दुनिया देता है वैसा नहीं देता हूँ ना शांति अपना ही शांति प्रियो लोक शांति अनेदी इस संसार की शांति जो है
मन निजन शांति का हमारे अंदर वो सच्ची में वो शांति नहीं है अभी कुछ क्षण वो कुछ ही समय के लिए है आर्वा मल्ल मन अशांति आवरी उसके बाद फिर अशांति से हमें घेर के रखेगा का देवड़े शांति अला उ जो प्रभु देने वाला शांति कैसा होगा कि मरी विडवन एडबाइन वो कभी भी हमें ना छोड़ने वाला ना त्यागने वाला है लोक शांति देवड़े शांति संसार की शांति और परमेश्वर का देने वाला शांति के बीच में एक फर्क में बताऊंगा तो अभी जरिए हमारे साथ ये हुआ है मरी ना रेल पदमूड़ अदे समय ना चेतिक गड्ड वेड़ चेतिक 2013 उस समय में मेरा बाई हाथ में एक छोटा सा गांठ जैसा हुआ था गेड छोटा सा गांठ जैसा मरे आ गेड ने असले पट्टुकोले मैं उसको ध्यान भी नहीं दिया कोई सार मन के मन मेदना देवनी की विरुद्ध उन्नावा लेक देवनी महिम कोरक लेक सातान तरफ नुंचि मन मन परीक्षించుకోవాలి कई बार हमारी जिंदगी में कुछ भी होती है तो तब हमें सोचना चाहिए क्या मैं कहीं परमेश्वर का विरुद्ध तो नहीं हूँ या प्रभु का महिमा के लिए आई है या तो शैतान की ओर से है उसको समझना चाहिए ये समस्या अला वच्चिंदि ये समस्या किस रीति से आई है ये विधंगा वच्चिंदि कैसा आई है कारण एंटि इसका कारण क्या है मनं परिशीलिंचुकोवाली हम अपने आप को परखना है अदि एवरैना सरे वो जो कोई भी हो नेनैना मैं भी क्यों ना हूं मीरैना आप भी हो एवरैना कोई भी हो परिशीलिंचुकोवाली परखना है असलु एंदुकु वच्चिंदि आखिर क्यों हुआ सातानु तरफुगा वच्चिंदा शैतान की ओर से आई है देवुनि महिम कोरकु वच्चिंदि परमेश्वर की महिमा के लिए आई है नेनु देवुनिकि विरुद्धंगा उन्नाना क्या कहीं मैं परमेश्वर का विरुद्ध तो नहीं हूं ई नूतन संवत्सरंलो इस नया साल में मन पेदवुलु मनवि కానీ వీటిని దేవుడు ఉపయోగించుకుని దేవుడే మాట్లాడాల జో హమారి ఓంట్ హే జిస్కో ప్రభు హి ఇస్తమాల్ కర్కే ప్రభు హి బాత్ కర్నా హై పెదవుల మనయే ఓంట్ తో హమారి హే కని మనం మాట్లాడకూడదు లేకిన్ హమ్ నహీ బోల్నా చాహియే మన పెదవుల ద్వారా మన పెదవుల ఉపయోగించి దేవుడు మాట్లాడాల హమారి ఓంటో సే ప్రభు బాత్ కర్నా హై మన హృదయం మందే హృదయ తో హమారి హే కానీ లేకిన్ ఆ హృదయాన్ని దేవుడు ఆక్రమించుకొని ఆ వచ్చే ఆలోచనలు దేవుడి ఆలోచనలుగా ఉండాలి హృదయకు పరమేశ్వర్ అపనా వశమలే ఔర్ జో ఆనే వాలే విచార్ హే పరమేశ్వర్ కి ఓర్ సే హో ఈ అవయవాలు ఈ అంగ జో హే ఈ బాడీ మందే ఈ శరీర్ తో అపనీ హే ఈ అవయవాలు మనయే ఈ అంగ భీ హమారీ హే కానీ అవయవాలను దేవుడు ఉపయోగించుకొని దేవుడి మహిమ కోసం చేయాలి ఇన్ అంగం కో ప్రభు ఇస్తమాల్ కరే అపనీ మహిమా కే లియే అందుకనే మన మాటలు కూడా చాలా జాగృతగా ఇస్లే హమారే బాత్ భీ బడి సావధానీ సే హోనీ చాహియే అందుకే వాక్యం అంటాడు ఇస్లే వచన్ మే కేతా హే మీరు భూమి మీద ఉన్నారు మీ మాటలు కొద్దిగా ఉండాలి తుం ధర్తి పర్ హో इसलिए तुम्हारे बातें थोड़ी होनी चाहिए कई बातें सुनने में हमें कई बार गुस्सा आता है मन तुरंत हम क्या बोलते हमें समझ में नहीं आता मन हमें समझ में नहीं आता कानी अवे मन की మరి వేదన శోధనలు తీసుకొస్తాయి ఓయి బాతే హమే థోడా సమస్యా పరిశానీ లేకి ఆతీ హై శోధనలు తీసుకొస్తాయి లేకి ఆతే హై అందుకని ఇస్లియే మాటల యొక్క ప్రభావం చాలా మన మీద పడుతుంది ప్రియా హమారి మూసే నికలే వాలే బాతోం కా ప్రభావ హమ్ పర్ హి బహుత్ ప్రభావ డాలేగా కాబట్టి ఇస్లియే పరిస్థితులను గమనించాలి మనం పర్ హాలతోం కో పెచానా హై హమే మనం క్రైస్తవులు హమ్ మసీహ్ హై ఈ లోకానికి ఉప్పు మనం ఈ సంసార్ కే లియే నమక్ హై హమ్ ఈ లోకానికి ఉప్పు మనం ఈ సంసార్ కే లియే మనం దేవుని యొక్క వాగ్దానాలను స్వతంత్రించుకునే వాళ్ళం హమ్ ప్రభు కే వాదాం కో స్వతంత్ర కర్నే వాలే హై స్వతంత్రించుకునే వాళ్ళం స్వతంత్ర కర్నే వాలే కొన్నిసార్లు బాధల్లో శోధనల్లో మనకు ధైర్యం వస్తుంది కైవారు పరీక్షో మే క్లేశో మే హమే హిమ్మత్ మిలే కృంగిపోకుండా హమ్ నా టూట్నే కే లియే కృంగిపోకుండా నా టూట్నే కే లియే మరి ఆ దేవుని నుండి వేరైపోకుండా परमेश्वर से अलग ना होने देवुनी शोधించుకుంటా परमेश्वर को ना परखने के लिए కొన్నిసార్లు మనకు ధైర్యం వస్తుంది కొన్ని బార్ హమే హిమ్మత్ భీ మిల్తీ హై ఆ ధైర్యం ఎవరుస్తారు ఓ హిమ్మత్ కౌన్ దేతా హై పరిశుద్ధాత్మ పితరాత్మ ప్రభు ఆ ధైర్యం ఎవరుస్తారు ఓ హిమ్మత్ కౌన్ దేతా హై లోకమే ఉంది దునియా నహీ దేతా దేవుడు ఇస్తాడు పరమేశ్వర్ దేతా హై అందుకే ప్రభు అన్నాడు ఇస్లే ప్రభు కేతా హై నేను నా శాంతిని మీకు ఇస్తా మే అపనా శాంతి తుమే దేతా అయితే ఆ గడ్డ పెరుగుతూ ఉంది ఎసై ఓ గాంట్ మే జో హాత్ మే జోహా బడ్తే జా రహా తా పెరుగుతూ ఉంది బడ్తే జా రహీ తీ అయితే డాక్టర్ చూపించినప్పుడు జబ్ డాక్టర్ కో దిఖాయా తా ఆపరేషన్ చేయాలన్నారు ఆపరేషన్ కర్నే కే లియే కహా సరే ఠీక్ హై ఆపరేషన్ చేపిద్దాం అనుకున్నాం ఠీక్ హై హమ్ ఆపరేషన్ కరాయేంగే సోచితే సరే ఆపరేషన్ చేయించాం ప్రశ్న భీ కరా దియా అప్పుడు అద్భుతం జరిగింది వహాన్ పే ఏక్ అద్భుత కార్య హువా అప్పుడు నేను అనుకున్నాను తబ్ మేనే సోచా
कोई सार मन को देव महिम कोर के कई बार हमारे साथ जो भी होता है वो परमेश्वर की महिमा के लिए आलोचे मैंने सोचा था कुछ प्रभु क्यों आया प्रभु ये शैतान शोधना ये शैतान की ओर से है प्रभु मेरे अंदर कोई कमी है सर चेसको मैं सुधारूंगा प्रभु ले प्रभु नहीं महिम कोरक आपकी महिमा के लिए फैसला चेस्को ये समझ कर हम परख कर फैसला करनी चाहिए वाक्य द्वारा वचन के द्वारा मन वाक्य क्योंकि हमारे सामने वचन है मन सेकट वारं कादु हम अंधेरे के लोग नहीं है मन निद्र पोए वालं कादु हम सोते रहने वाले नहीं है पौलु गारु अंटाडु पौलुस कहता है मन वेलुगुलो उन्नवारु हम रोशनी के हैं वेलुगुलो उन्नवारु रोशनी के हैं ఒకవేళ తప్పు చేస్తున్నానేమో కాదు कई में गलत कर रहा होगा करके नहीं जांच చేసుకోవడం తప్పు లేదు अपने आपको जांचना कोई गलत बात नहीं है చూసుకోవడం తప్పు లేదు పరకన గలత్ బాత్ నహీ హై కాబట్టి ప్రియారా ఇసిలే ప్రియో జాగ్రత్త అనేటువంటి విషయం ఏక సావధాన భరతనే కే విషయ హై మనం పరీక్షించుకో హం అప్నా ఆప్కో పరకనా హై పరీక్షించుకున్నాక పరకనే కే బాద్ ఒక నిశ్చిత రూపులోకి వచ్చేస్తాం ఏక నిశ్చిత తౌర్ పే హం ఆతే హై సరే ఆపరేషన్ చేసేటప్పుడు జబ్ మేరే హాత్ మే ఆపరేషన్ హో రహా థా కరెంట్ పోయి బిజలీ చలే గయి అది నాకు తెలియదు ఓ ముజే నహీ మాలూమ్ అది నాకు తెలియదు ఓ ముజే నహీ మాలూమ్ వాళ్ళు మొత్తం అందేశారు చేతికి ఓ సున్ కర్ దియా ఉన్నోనే హాత్ కో వాళ్ళు చేస్తున్నారు ఆపరేషన్ కర్ రహే థే ఇంకా రెండు మూడు నిమిషాల్లో గనక కరెంట్ రాకపోతే ఆర్ తో దో తీన్ మినిట్ మే అగర్ బిజలీ నహీ ఆతీ అసలు అది ఎలా చేసేవాళ్ళు వాళ్ళకి తెలియదు ఓ కేసా కర్తే హై ఉస్ ఆపరేషన్ ఉన్నీ కో హీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాపస్ మే బోల్ రహే థే ఇంకా కింద కొంచెం ద లైట్ ని ఇంకా కింద కొంచెం అని లైట్ కో థోడా నోర్ నీచే కరో థోడా నీచే కరో కర్కే ఆపస్ మే బోల్ రహే థే నేను అనుకుంటాను ఏం జరుగుతుందని నేను సోచ రహా థా క్యా హో రహా చాలా సేపు పట్టింది బహుత్ దేర్ లగా ఎప్పుడైతే ఫైనల్ స్టేజ్ కి వచ్చిందో జబ్ ఖతమ్ హోనే వాలీ హై ఆపరేషన్ అదే మెయిన్ వోయి ఖాస్ థా వెంటనే రోష్ని బాగా వచ్చేసింది తురంత్ రోష్ని బహుత్ జ్యాదా ఆ గయా వెంటనే వాళ్ళు థాంక్ గాడ్ అన్నారు తురంత్ ఉన్ననే బోలా ధన్యవాద్ ప్రభు బోలా వాహ్ కరెంట్ వచ్చేసింది హా బిజ్లీ ఆ గయా చూడండి ప్రియరా దేఖో ప్రియో అది అయిపోయిన తర్వాత అన్నాడు ఓ ఖతమ్ హోనే కే బాద్ కహతా హై తో సిజంగా గాడ్ హెల్ప్ చేసాడు तो भगवान ने है मदद किया करके बोलता है गॉड हेल्प जैसे भगवान ने मदद किया ఎందుకంటే లైటింగ్ చాలలేదు क्योंकि जो लाइट है वो पूरा नहीं हो पा रही थी దేవుడు అంత రోషని అంత ఎలిగిచ్చాడంటే प्रभु ने तुरंत कितना रोशनी दिया है రెండు నిమిషాలనే చేసేశారు 2 मिनट में उन्होंने ఆపరేషన్ कर लिया సరే అయిపోయింది वो खत्म हो गया వాళ్ళు అన్నారు उन्होंने कहा ఇది మేము పైకి జాంచ్ చేయడం పంపిస్తున్నాం इसको जांच के लिए आगे भेजना पड़ेगा నేను జాంచ్ కోసం పంపిస్తున్నాం जांच के लिए भेज रहे करके పంపిస్తే దాంట్లో ఏమ వచ్చిందంటే उस भेजने से क्या निकला रिपोर्ट కరెక్ట్ గా క్యాన్సర్ కరెక్ట్ గా వచ్చేటట్లు ఉంది అని అన్నారు క్యాన్సర్ आने की మోడ్ పే హే करके बता दिया అలా కలమ వచ్చినట్లు ఉంది డౌట్ ఆయా వాళ్ళు పైకి పంపించారు उसको इसलिए उन्होंने ऊपर भेजा उसको పై నుంచి రిపోర్ట్ వచ్చింది వారానికి ఓ ఊపర్ సే ఉన్నా రిపోర్ట్ ఆ గయా వాళ్ళు కూడా డౌట్ గా చెప్పారు ఓ భీ ఐసే శంకా కి బాత్ కహా అతను అన్నాడు ఇది చెప్పలేమండి మనం దీన్ని జాగృతగా ఉండాలి అన్నాడు ఉన్నోని కహా హం బతానే సక్తే హం సావధాన్ రహనా పడేగా సరే నేను మామూలుగా మాట్లాడినప్పుడు సురేష్ బ్రదర్ అన్నాడు బ్రదర్ ఒక పని చేద్దాం మనం ల్యాబ్ లో ఇద్దాం మనం ఆ ల్యాబ్ లో ఇస్తే మన లైఫ్ లైన్ లో మేడం తోటి మాట్లాడదాం అన్నాడు तब सुरेश ब्रदर ने कहा मैं लाइफ लाइन में दूंगा तो मैडम से बात हो जाएगी इस विषय में सर इच्छा फिर तो हमने दे दिया वहाँ पे उन्होंने भी कहा हाँ कुछ डाउट का नहीं यार ये ऐसा थोड़ा डाउट में है करके बोला कहीं सोचता हूँ लेकिन देखेंगे सिस्टर के यातना पोट को तो उस समय सिस्टर को बहुत अंदर अंदर चिंता खाई जा रही है वारो पद रोज नीचे मनुष्य बागा आलोचना पड़ पाई तो 10 दिन से सिस्टर बहुत ज्यादा सोच में पड़ गई थी अगर कैंसर है करके पक्का करके बताया इनसे क्या होगा आ भयम वो डर जो है आ मरण भयम वो मृत्यु का डर ये होगुदा क्या होगा ఎలా ఉంటది किस तरह होगा అసలు నిజంగా ఫైనల్ అయితే పరిస్థితి ఎలా ఉంటది ఫైనల్ మే ఏ కహే క్యాన్సర్ తో హాలత్ క్యా హోగా ఆ రాబోయే స్థితిని చూసి ఆనే వాలే హాలత్ కో దేఖకర్ భయపడిపోతున్నా డర్తి జా రహీ థీ తరువ చెప్పింది నాకు బాద్ మే బతాయే థే అడిగినంట దేవుణ్ణి తా ప్రభు సే మాంగా అయ్యా నీ శాంతి నాకు ప్రభు ఆప్కి శాంతి ముజే దే దే ఏదో రిపోర్ట్ వచ్చి ఆ మంచిగా ఉందిలే అంటే ఆ కరెక్ట్ లే ఆ శాంతి కాదు రిపోర్ట్ ఆకే క్యాన్సర్ నహీ హై కర్కే బతానే సే హా ఠీక్ హై కర్కే మిల్నే వాలే శాంతి నహీ చాహియే బహు క్యాన్సర్ ఉండా గాని ఆఖిర్ ఉస్మే క్యాన్సర్ భీ కర్కే ఆ క్యాన్సర్ చెప్పినా గాని క్యాన్సర్ హై కర్కే బోల్నే పర్ భీ నాకు మంచి శాంతి నహీ హై ముజే అభీ సే అచ్చా శాంతి దే దో మంచి శాంతి నహీ హై ముజే ఆప్కి శాంతి దే దో ప్రార్థించినప్పుడు జబ్ ప్రార్థన కియా పరిశుద్ధాత్ముడు పవిత్రాత్మా ప్రభునే తాకేడు సిస్టర్ కో చూలియా తాకేడు చూలియా అది దేవుడిచ్చిన శాంతి
तो ऐसा शांति पाया जो प्रभु देता है वो शांति पाया। सिस्टर के कंटे भय लगा, फिर उसके बाद से सिस्टर को कोई भी डर नहीं लगा, भय बिल्कुल डर नहीं लगा। रानी ये देना जो भी है आता तो आने दो, रानी आने दो, हमें कोई डरने की बात नहीं, कोई डरने की बात नहीं। चोइंड प्यारा देखिए प्रियो, निन्नटि वरकु एंत भयपड़िंदो, कल तक कितना डर रही थी, मरी इप्पुडु अभी निजंगा एंत गोप्प मार्पु अदि, कितना अच्छी बदलावट है, ఎంత గొప్ప మార్పు అది, కితనీ అచ్చి బదలావట్ హై ప్రియారా ప్రియం. ఒక విషయం జాగ్రత్త గమనించు, ఏక్ విషయ ధ్యాన్ సే సునియే. కొన్నిసార్లు దేవుడు పరమేశ్వర్ మనల్ని కొన్ని పరిస్థితులు నడిపిస్తాడు, కుచ్ హాలతోన్ సే హమ్కో లే చల్తా. నేను ఒక చిన్న దృష్టాంతం చెప్తాను, మే ఏక్ చోటా సా దృష్టాంత బతాఉంగా. ఒక మంచి పేద రైతు, ఏక్ గరీబ్ కిసాన్ థా, పాప మాత్రను వ్యవసాయం చేసుకుంటాడు, ఓ ఖేతీ బడీ కర్నే వాలా థా. ఒక గుర్రం ఉందంట, ఉస్కే పాస్ ఏక్ గోడా హై, ఆ గుర్రం ఒక కొడుకున్నాడు, గోడావర్ ఏక్ బేటా హై. ఆ కేతు దాన్ని దున్నేటప్పుడు అంటే ఒక పక్కనేమో గుర్రాన్ని పెట్టి ఒక పక్కన కొడుకును పెట్టి ఆ పొలం దున్నుకుని జీవిస్తూ ఉండేవాడు. జబ్ ఖేత్ కో జోత్నా హోతా తో ఏ హల్ జోత్నా హోతా తో ఏక్ తరఫ్ గోడా కొరకేగా ఏక్ తరఫ్ అప్నా బేటా కొరకేగా. మందరు కూడా అరే చూడు తన కుమారుణ్ణి ఒక పక్క, ఆ గుర్రాన్ని ఒక పక్క పెట్టి, తన కొడుకును కూడా పశువులాగా పెట్టి, తన కేతుని దున్నుకుని మరి జీవిస్తున్నా చెప్పి, పొలం దున్నుకున్నాడు చెప్పి చాలా బాధపడేవాడు. గోడా కోరక్తా హై దూసరి తరఫ్ గోడే కే బరాబర్ అప్నా బేటా కోరక్తా కర్కే దుఃఖితో జాతే థే. దేని మీద నమ్మకం ఉంది, ఉస్ ఇన్సాన్ కో ప్రభు పర్ భరోసా థా. ఏదైనా మనం కష్టపడాలి, జో భీ హమ్ దిక్ మైనే కి కష్ట కర్నా హోగా. ఒక రోజు ఏక్ దిన్ ఆ గుర్రం పారిపోయింది, గోడా జో భాగ్ గయీ, గుర్రం పారిపోయి భాగ్ గయి, చాలా కృంగిపోయింది. తో ఇన్సాన్ బహుత్ టూట్ గయా, అరే ఈ గుర్రం పారిపోయింది, అరే ఈ గోడతో భాగ్ గయా. తర్వాత అటు ఇటు వచ్చారంట, ఇద్దరు ఇద్దరికి లోగో ఉన్నాయి, ఆకే కహా అయ్యా మీ గుర్రం పారిపోయింది, ఆ గోడతో చాలా గయా, మరి ఎట్లా ఇప్పుడు పొలాడుతుంటావు, ఆ ఈ ఖేత్ కో హల్కేసే జోతేగా కరికే బోలా, ఒక్కడే మరి కొడుకు కదా, బేటాతో ఏకీ హే అంటే అన్నాడంట. తగు నేను కహా అయ్యా భయపడకూడదు, మనం హమ్ కభీ భీ నహీ డర్నా చాహియే, దేవుడు అన్యాయం చేయడు, ప్రభు హమ్కో కభీ అన్యాయ నహీ కరేగా, మన పరిస్థితులను బట్టి దుఃఖించకూడదు, హాలతో కో దేఖే హమే దుఃఖ నహీ హోనా చాహియే, దేవుడు ఏం చేసే మనం మంచి చేస్తాడు, ప్రభు జో భీ కర్తా హై హమారే లియే అచ్చా కర్తా హై, మనం భయపడకూడదు అన్న, హమే డర్నా నహీ చాహియే కరే, అట్లా ఉండాలి. రెండవ రోజు ఆ గుర్రం పోయి ఇంకో గుర్రాన్ని తీసుకొచ్చి, గోడా జాకే గోడా కో లేకి ఆగే, అర్థమైందా, సమజమే ఆగే, ఆ గుర్రం పోయి గోడా జాకే ఇంకో గుర్రాన్ని తీసుకొచ్చి, గోడా కో లేకి ఆగే, అప్పుడు అన్నాడంట. చూసావు ప్రభు ఏం చేసినా మంచి చేస్తాడు, దేఖా ప్రభు జో భీ కర్తా హై అచ్చా, ఏం చేసినా మంచి చేస్తాడు, జో భీ కర్తా హై అచ్చా, రెండు గుర్రాలు పెట్టి చక్కగా పొలం దున్నుతున్నాడు. తురంత దోనో గోడం కో లగాయా ఔర్ అచ్చి తరఫ్ నా ఖేత్ మే హల్ జోతా. ఒక వారం లోపు ఏక్ హఫ్తా కే అందర్ కుమారుడికి మరి ఏదో పెద్ద కాళ్ళల్లో ఏదో ఆ ఎక్కడి నుంచో పడి ఆ రెండు కాళ్ళు మరి పనిచేయకుండా కుచ్ హఫ్తాకి బాద్ బేటకు పేరు మేస చోట్ లగాకి దోనో పేర్ కామ్ నహీ కర్ పాయా, నడవలేడు, చల్ నహీ పారా. ఇంతలోకి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది, తరంత గవర్నమెంట్ సే ఒక ఆర్డర్ నిక్లా, ఇంట్లో ఉన్నటువంటి మరి ఒక 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 ఆ వ్యక్తి ఎవనొస్తుండు దోనో తీసుకెళ్ళాలి, ఘర్ మే జో రహతా హై ఉస్ ఘర్ మే అగర్ జవాన్ హై తో ఇస్కో యుద్ధ మే లే జానా హోగా, ఇంటికి ఒకళ్ళు యుద్ధం కెళ్ళిపోవాలి, ఘర్ సే ఏక్ ఇన్సాన్ యుద్ధ కెళ్ళి నికల్నా పడేగా, బలవంతంగా తీసుకెళ్తున్నారు, జబర్దస్తి లే జా రహే తే లడాయి కే లియే. అప్పుడు అందరూ అనుకున్నారంట, ముందు సబ్ నే సోచా పెహ్లే, అరే సూడరా ఒక్కగారు ఒక్కడు కాళ్ళు పాపం ఇదైపోయి నడవలేకపోతున్నాడు అనుకున్నాడు, అరే దేకో ఏకలౌతా బేటా ఇన్కా మగర్ ఇన్కా పేర్ టూట్ గయా బిచారా చల్ నహీ పారే కర్కే పరిశాన్ హో రహే. అప్పుడు అన్నాడంట ఆయన, జబ్ ఉన్హోనే కహా ఏది చేసినా దేవుడు మంచిగా చేస్తాడు, జో భీ కర్తా హై అచ్చా హీ కర్తా హై, ఏది చేసినా దేవుడు మంచిగా చేస్తాడు, జో భీ కర్తా హై అచ్చా హీ కర్తా హై, కాబట్టి మనం భయపడకూడదు, ఇస్లా మే డర్నా నహీ చాహియే, ప్రభువుని ఎప్పుడు మనం అపార్థం చేసుకోవాలి, ప్రభు కో కభీ భీ హమ్ ఐసే అప్నే మన్ సే నహీ సోచనా చాహియే. ఇంతలోకి తురంత్ ఇంటింటికి వచ్చేసి గర్ గర్ ఆకే బలవంతంగా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్న పెద్దవాళ్ళు కానీ పెద్దవాళ్ళు చిన్నవాడిని కానీ ఆ యుద్ధంలో తీసుకెళ్లిపోతున్నారు, గవర్నమెంట్ వాళ్ళే గరిమే ఆకే జబర్దస్తి ఉస్ గరక కోయి వచ్చే ఆ లడకా హో యా బడా ఆద్మీ కోయి భీ ఉన్కో జబర్దస్తి కీచ్కెళ్ళే జా రహే థే. అప్పుడు ఈ గుర్రానికి వచ్చారు, ఐసే హీ ఇన్హీ కా ఘర్ మే భీ ఆ గయా, చూస్తా కుర్రాడు మరి కాళ్ళు సరిగా నడిచే స్థితిలో లేక వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఇస్ ఘర్ మే ఆకే దేఖా తో ఉస్ లడ జవాన్ కా పేర్ చల్నే కి హాలత్ మే నహీ హై ఇస్లియే ఉన్హోనే దేఖా ఔర్ చోడ్ కే చలా గయా. ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఆస్ పాస్ కే లోగ్ ఆకే కహా సుసేవా దేఖా మా పిల్లలు ఇద్దరికి వెళ్ళిపోయారు, హమారే బచ్చం కో తో యుద్ధ మే లేకే గయా, బలవంతం తీసుకెళ్ళారు, జబర్దస్తి చీన్ కే లేకే గయా, మీ పిల్లోడు ఈ రోజు కాదు రేపైనా బాగుపడతాడు, ఆప్కా లడకా ఆజ్ నే తో కల్ తో ఠీక్ హో జాయేగా, మా పిల్లలు ఇద్దరికి ఏమైపోతారు, మేరే హమారే బచ్చే యుద్ధ మే గయే హై క్యా హో జాయేగా, ఏమైపోతారు పతా నే క్యా హో జాయేగా, నిజంగా పిల్లలు బడక బాగా సురక్షితంగా ఆరోగ్యంగా ఉంటే అగర్ ఇన్కా బచ్చా దోనో పేరే సై సలామత్ హోతా ఇద్దరు ఒక వ్యాపారం తీసుకెళ్ళారు, ఇస్కో భీ యుద్ధ మే జానా పడతా, సో సేవా దేవుడు మరి ఏం చేశారు, దేఖా ప్రభు క్యా కరా
प्रियरा प्रिय कोई परस्थित देवड़े कुछ हालतों को प्रभु क्या करता है मन अनुकूल हमारी हित के लिए ही करता है परस्थित मन की बाध मगर वो हालत जो है फिलहाल हमको बहुत दुख लगता है देवन शांति मन उठे अगर परमेश्वर की शांति में हम रहेंगे नमकों मन उठे भरोसे में हम रहेंगे देवड़ मन वाड़क प्रभु हमको इस्तेमाल करेगा दिन मेल को उपयोग उसको भलाई के लिए इस्तेमाल करेगा कीड़क का बुराई के लिए नहीं अंदे ఏసేబు ఏమన్నాడు ఇస్లే యూసఫ్ క్యా కహతా హై మీరు నాకు కీడు చేసినా దేవుడు దాన్ని మేలుకే ఉపయోగించుకున్నాడు అన్నాడు భాయ్యం సే కహతా హై ఆప్నే తో మేరే సాత్ బురా కియా హై మగర్ పరమేశ్వర్ ఉస్కో భలై కే లియే ఇస్తేమాల్ కియా దేఖా అది శాంతి యే శాంతి హై దేవుడు చేసినది అది పరమేశ్వర్ కా దేనే వాలా శాంతి వోహీ హై లోక శాంతి అయితే అగర్ దునియా కీ శాంతి హోతీ ఒక లాటరీ అది వచ్చింది అనుకో 2 లక్షలు లాటరీ లగ్ గయ్ 2 లక్ష కా అబ్బా ఎంత ఆనందం ఉందండి ఇప్పుడు ఆ కితనా ఆనందే కర్కే బోల్తే మరి రెండో రోజు లాటరీ చేసినప్పుడు 2 లక్షలు పోయింది అనుకోండి ఆ దుబారా మే లాటరీ ఖేలేంగే తో వో 2 లక్ష చలా గయా అరే దేవుడే దేవుడు ఏ భగవాన్ కౌన్ సా భగవాన్ ఇచ్చినట్టే ఇచ్చాడు తీసేసుకున్నాడు ఏసా దియా వేసా లే లియా బోల్తే ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నాడు ఏంది ఏసా దియా ఏసా హి లే లియా బోల్తే ఈ 2 లక్షలు ఇంకా 2 లక్షలు తే బాగుండు అనుకున్నా 2 లక్షల కేలే 2 లక్ష ఔర్ ఆనే సే అచ్చా కర్కే సోచా తా అది ఈ లోక శాంతి ఏ దునియాదారీ కా శాంతి హై పరిస్థితుల బట్టి మరి హాలతోం కి వజహ సే పరిస్థితుల ద్వారా ఆనందం ఉంటుంది ఉసి హాలతోం మే హి హమ్ ఆనంద్ తో జా కానీ లేకిన్ దేవుడి ఇచ్చే శాంతి పరమేశ్వర్ కా దేనే వాల శాంతి పరిస్థితులు ఎలా ఉండా హాలత్ కేసా క్యూ నా హో దేవుడు మనలో ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు పరమేశ్వర్ హమారే అందర్ రహ్ కర్ బడే బడే పరాక్రమ కామ్ కర్తా అందుకే ఇస్లియే పోయిన సంవత్సరం వచ్చిన వాగ్దానం బట్టి చూస్తే పిచలే సాల్ ఆయా వాదా కన్సర్ దేఖతా హూ తో అనేక మంది వ్యాధనలు అనుభవించారు బోసే లోగో నే దుఃఖ సహా హై శోధనలు అనుభవించారు బహుత్ పరిశానియా ఉఠా లియా మనశ్శాంతి లేకుండా మన్ కి శాంతి ఖో గయా ప్రాణాలు కోల్పోయారు ప్రాణ కో ఖో దియా కానీ లేకిన్ మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం తన దాసునికి ఇచ్చిన వాగ్దానం లేకిన్ ప్రభునే అప్న దాస్ కో దియా గయా వాదా కే అనుసార్ యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించును యెహో పర్ భరోసా రక్తా హై ఉస్ పర్ పరమేశ్వర్ కి కరుణ గిరా రహేగా ఆ వాగ్దానం నా పట్ల నెరవేరింది ఉస్ వాదా కో ప్రభునే మేరే ఓర్ సే విషయమే పూరా కియా హై ప్రియ నిజంగా ప్రియులారా వాగ్దానాలు నెరవేర్తాయి सच्ची में प्रियो वादाएं पूरा होता है वाग्दान नंबर कई लोग वादा पर भरोसा नहीं रखते वाग्दान नंबर नहीं रखते भरोसा अंदर के समस्त लोग वाग्दान लोगों को दिस कर इसलिए साल की शुरुआत में वो वादाओं को भी नहीं लेते अजो हविरता नंग उठता वो सोचते हैं ये एक मूर्खता है ये वाग्दान आलो क्या वादा लेना है अन्य वाग्दान लो माने ये सारे वादा हमारे लिए है ये मेरे को वाग्दान ये ऐसा क्यों एक और वादा ఇదేం వాగ్దానాలు తీసుకో ఐసా క్యూ ఏ కి వాదా క్యూ లేనా ఇప్పుడు వితండ వాదాలు చేస్తారు ఐసా తర్క వితర్క కర్నే లగ్ జాతే అందుకే పౌలు గారు అన్నాడు ఇస్లే పౌలుస్ బోల్తా వాదోప వాదముల విర్ధుల ఇరి అన్నాడు వాద వివాద్ మే వో లోగ్ వ్యర్థ హోగే ఒక సత్యాన్ని సత్యంగా నమ్మునప్పుడు ఏక్ సచ్చాయి కో సచ్చాయి కి తౌర్ పర్ సత్యాన్ని సత్యంగా మార్చినప్పుడు సచ్చాయి కో అసత్యాగ్ మే బదలేంగే మరి దాన్ని మనం సత్యం చెప్పిన నమ్మరు ఉస్ బాత్ కు సచ్చాయి హై కర్కే బతానే పర్ భీ భరోసా నహీ కరేంగే కాబట్టి బైబిల్లో వాగ్దానం అనేది ఇస్లే ప్రియం బైబిల్ మే వాదా జో హై ఒక వాగ్దానాన్ని పట్టుకు మనం ప్రార్థన చేస్తే ఉస్ వాదా కు పకడకర ఘరం ప్రార్థన కరేంగే ఆ వాగ్దానం మన జీవితం నెరవేరుతుంది ఓ వాదా జో హమారే జీవన్ మే పూరా హోగా చూడండి మాకు అందరికి కరోనా వచ్చింది మరి దేఖే హమారే పూరా ఘరానే కో కరోనా ఆ గయా మరి సంజా హాస్పిటల్ లో ఉంది సంజా అడ్మిట్ థి హాస్పిటల్ మే మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఐసి హాలత్ మే థే హమ్ మే ఇంటి నుంచి బయటికి ఘర కాలం ఘర సే బాహర్ నహీ నికల్ సక్తే థే మరి మా యొక్క పరిస్థితి ఏంటి हमारी हालत क्या था ఎలా ఉంటాం కైసర్ రహ పాయేంగి కానీ దేవుడి చిన్న శాంతి లేకిన్ ప్రభు కా దియా వా శాంతి ఆయన కృప ఆవరించున్నా ఉనికి అనుగ్రహ జో హమారి చారో ఓర్ ఘిరా హువా ఆయన మనకు మనశ్శాంతిని ఇచ్చాడు వో హమారే హమే మన్ కా శాంతి దియా ఆయన ఒక నమ్మకని ఇచ్చాడు ఉన్ పర్ భరోసా దియా హై కాబట్టి ఇస్లియే ఆయన కృప ఉంది కాబట్టి ఉనికి అనుగ్రహ హై మాకు ఏమీ కాలేదు ఇస్లియే హమారే సత్ కుచ్ భీ నహీ హువా ఏం కాలేదు కుచ్ భీ నహీ హువా ఈ రోజు నిజంగా సంతోషంగా ఉన్నాం అంటే ఆజ్ కా దిన హమ్ సచ్చి మే ఆనందిత్ హై తో ఆయన కృప ఉనికి అనుగ్రహ ఎందుకంటే క్యూకి వాగ్దానం వాదాయ చూడండి బైబిల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానాల ప్రకారంగా నేను నెరవేర్చాడు బైబిల్ మేము జో భీ దేఖతే హై పరమేశ్వర్ జో వాదా కియా హై उसको पूरा करता हूं आदि कांड నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉత్పత్తి से लेकर ప్రకాశిత వాక్య తక్ వాగ్దానాలు చూస్తే వాదాం కో దేఖతే హం కొన్ని నెరవేర్ని పూరా హోతా ఆయా కొన్ని నెరవేరాల్సిని ఉండే ఔర్ కుచ్ పూరా హోనే వాలా హై కొన్ని నెరవేర్తుని ఔర్ కుచ్ పూరా హోతే జా రహా యేసు ప్రభు సిలువలో ఏమన్నాడు యేసు మసీ క్రూస్ పే క్యా కహా సమాప్తమైంది అన్నాడు సమాప్త హువా కరికి అంటే ఏం చెప్పాడు ఆయన గురించి ఇచ్చిన వాగ్దానాలన్నీ పూర్తేని అని కహనే కా మతలబ్ హై ఉన్కి బారే మే జో కుచ్ భీ వాదా బతాయా గయా హై వో సారా అంటే బైబిల్ అంతా సమాపంపైందేనా క్యా బైబిల్ పూరా సమాప్త హో గయా కరికి అది కాదు కదా ఐసా నహీ హై నా ఆయనకి ఇచ్చిన వాగ్దానాలు ఉన్కి బారే మే జో వాదా దియా గయా ఆ రక్షకుని గురించి ఇచ్చిన వాగ్దానాలు ఉద్ధార్ కర్త కి బారే మే బోలా గయా వాదా ఆది కాండం నుంచి ఆ ఉత్పత్తి సే లేకర్ కొత్త నిబంధన వరకు ఔర్ నయా నియమ్ తక్
మరి సీనాయి కొండ నుంచి సీనాయి కి పహాడ్ సే లేకర్ సిలువు కొండ నుంచి క్రూస్ కి పహాడ్ తక్ ఈ మధ్యలో జరిగినటువంటి ఇస్ బీచ్ మే జో భీ హువా ఆయన గురించి ఇచ్చిన వాగ్దానాలు ఉస్కి బారే మే జో బతాయే గయే వాదే నెరవేరని ప్రియుడా పూరా హువా ప్రియ వాగ్దానం నెరవేరని వాదా పూరా హో గయా మరి మీ జీవితంలో కూడా వాగ్దానాలు నెరవేరుంటాయి ఆప్కా జిందగీ మే భీ వాదాయ్ పూరా హువా హోగా మరి ఈ రోజు ఆజ్ ఫిర్ హమ్ మరి ఎవరైతే ఢిల్లీకి బయట ఉన్నారో జో ఢిల్లీ సే బాహర్ హే మరి మీరు వాగ్దానాలు మీకు కావాలంటే అగర్ ఆప్కో వాదాయ్ చేయే తో మీకు వాగ్దానాలు కావాలంటే వాదాయ్ చేయే క్రిస్మస్ ఎట్లా చేసేమో ఆ స్థలాలకు వచ్చి అక్కడ చిన్న కూడికి పెట్టి నేస్తాం జో ఢిల్లీ మే జో లోగే ఉన్కే లియే జైసే హమ్నే ఇస్ సాల్ క్రిస్మస్ బనాయా థా జగా జగా మే వైసా హీ లోగో కో ఇకట్టా కర్కే ఉన్ లోగో కే లియే హమ్ దేంగే ప్రార్థనా కర్ హమ్ దేంగే కానీ ఢిల్లీకి బయట ఉన్న వాళ్ళు జో ఢిల్లీ సే బాహర్ హే సిస్టర్స్ గాని బ్రదర్స్ గాని సిస్టర్స్ హో భాయి బ్రదర్స్ హో మరి వాళ్ళకి మేము వాగ్దానాలు ఇస్తాం ఉన్కో హమ్ వాదాయే దేంగే మరి మీరు చేయలేచితే అగర్ ఆప్ హాత్ ఉఠాయేంగే తో మీరు చేయలేచితే అగర్ హాత్ ఉఠాయేంగే మీ పేరు మీద వాగ్దానం ఇస్తాం ఆప్కే నామ్ సే హమ్ వాదాయే కో నికాలేంగే వాగ్దానం ఇస్తాం వాదా కో నికాలేంగే మీకు చూపిస్తాం ఆప్కో దిఖాయేంగే మేము వాగ్దానాన్ని మీకు వాట్సాప్ పంపిస్తాం ఉస్ వాదా కో హమ్ ప్రైజ్ ద లార్డ్ వాట్సాప్ మే భేజేంగే మీకు వాట్సాప్ లో పంపిస్తాం వాట్సాప్ మే భేజేంగే చిన్న ప్రార్థన చేద్దాం ఛోటా సా ప్రార్థన చిన్న ప్రార్థన చేద్దాం ఛోటా సా ప్రార్థన సర్వశక్తిమంతుడివి బైబుల్లో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుతూ ఉన్నాయి బైబుల్ ఒక్కొక్క వాగ్దానం నెరవేరుస్తున్నారు ఒక్కొక్క వాగ్దానం నెరవేరుస్తున్నారు వాగ్దానం నమ్మంటున్నారు వాగ్దానం నమ్మంటున్నారు ఈ రోజు నేను ఎవరైనా బిడ్డలైతే వాగ్దానం తీసుకోబోతున్నారు ఢిల్లీ నుంచి బయట ఉన్న ఎవరైతే సహోదరులు అయ్యా సహోదరులు మరి అయ్యా ఆ వాగ్దానాలు నమ్మిక బుట్టి తీసుకోబోతున్నారు వాళ్ళ జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్చమని జిందగీ మే వాదా పూరా కీజే ప్రభు ఈ కొద్ది వాక్యం అభి సునావా థోడీ సి వచన్ వో దేవుడు దీవించునుగా ప్రభు ఆపాశిష్ కరే ఆమేన్ ఆమేన్ మరి పితా పరమేశ్వర కా ప్యార్ ప్రభు యేసు మసీహ్ కి మహాన్ కృప పవిత్రాత్మక సహభాగిత ఆజ్ ఔర్ కల్ యుగాన్ యుగ తక్ సదాకాల్ ఇమ్మానుయేల్ బన్ కే రహే ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా